యేసుక్రీస్తు రాకపోతే అసలు మనం పాపులు అన్న సంగతే మనకు తెలియదండి, ప్రపంచానికి తెలియదండి. అసలు ఈ ప్రపంచానికి మీరు పాపులు అని పరిచయం చేసిన వాడు యేసుక్రీస్తే ఒక ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే ఒక పాపిని గురించి మరొక పాపికి పరిచయం చేయడానికి అవదండి. ఒక పాపిని పాపి అని చూపించలేడు. అర్థమవుతుందా? బురదలో దొరలేవాడు మరో బురదలో దొరలేవాడిని ఆ బురద గురించి, ఆ బురదలో ఉన్న బాధ గురించి, ఆ బురదలో దొర్లుతున్నాడన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఏ విధంగా వాడికి వివరించలేడు, ఏ విధంగా వాడిని కాపాడలేడు. ఎందుకంటే అందరూ అదే కోణంలో ఉన్నారు. ఈ బురద గురించి వాళ్ళకి తెలియదు ఇంక అసలు. ఎందుకంటే నేను బురదలో ఉన్నాను, నువ్వు బురదలో ఉన్నావు, ఇంక నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. మనకంటే ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవడో ఒకటి కనబడినప్పుడే మనకి ఈ బురద గురించి అర్థమవుతుంది. అర్థమవుతుందా? మనకంటే ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవడో ఒకటి కనబడాలి. ఇదివరకు చూడండి, కళ్ళజోడు పెట్టుకుంటే ఆశ్చర్యంగా చూసేవారు ప్రజలు. కొత్తల్లో మన పల్లెల్లో కళ్ళజోడు వచ్చిన కొత్తల్లో ఎవరైనా కళ్ళజోడు పెట్టుకున్నారనుకోండి, చాలా ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళి ఏంట్రా నాయన ఇది అనేవారు. ముసలోళ్ళు మీరు కావాలంటే అడగండి, ఇది ఏంటిది, ఇలా ఉంది, ఈ అర్థం ఏంటిది, చెవుల్లోకి కాడేంటిది, పెడుతున్నావు తీస్తున్నావు ఏంటిది, ప్రత్యేకంగా చూసేవారు. ఎందుకంటే వీళ్ళు ఎవరికీ అప్పటికి అది లేదు. సో సడన్గా ఇది పెట్టేసరికి ప్రత్యేకంగా చూశారు. అతను ప్రత్యేకంగా కనబడుతున్నాడు వీళ్ళకి. ప్యాంటు చొక్కాలు వేసుకొచ్చినప్పుడు కొత్తల్లో లుంగీలు కట్టుకునేవాళ్ళు, పంచులు కట్టుకునేవాళ్ళు, గోచిగుడ్లు పెట్టుకునేవాళ్ళు, ఆ ప్యాంటు చొక్కాలు వేసుకునేవాళ్ళు విచిత్రంగా చూసేవారు. ఎందుకంటే అది ఏంటిది చూసారు. ఏదైనా ఒక కొత్తది ఎవడో ఒకడు ధరించినప్పుడు, అందరూ ఒక మామూలు మోస పద్ధతిలో ఉన్నప్పుడు, ఒక్కడు మాత్రం ప్రత్యేకంగా కనబడుతున్నప్పుడు, ఈ ప్రత్యేకంగా కనబడుతున్నవాడు ఆ ప్రత్యేకతను ఈ మోస పద్ధతిలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తాడు. ఇది మీ అందరికీ తెలిసిన సంగతే. అలాగే ఈ భూమి మీద యేసుక్రీస్తు వచ్చేంతవరకు పాపి ఇలా ఉంటాడు, పరిశుద్ధుడు ఇలా ఉంటాడు అన్న వేరియేషన్ చూపించిన వాడు అంటూ ఎవడు లేడండి. తెలియదండి ఎవరికి వేరియేషన్ తెలియదు. పరిశుద్ధుడు ఎలా ఉంటాడయ్యా అంటే ఎవరిని చూపించడానికి అవకాశం లేదు. ఆదా మొదలుకొని అందరూ పాపాత్ములే. ఎలా ఉంటాడయ్యా పరిశుద్ధుడు, నువ్వు ఎప్పుడైనా చూసావా అంటే నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఎప్పుడైనా చూసావక్క, నేనే ఎప్పుడు చూడలేదక్క. మరి ఎలా ఉంటాడమ్మా పరిశుద్ధుడు అంటే ఏమో మాకు ఎవ్వరికీ తెలియదు. మేము ఇంతవరకు చూడలేదు పరిశుద్ధుని. ఇంతవరకు ఈ భూమి మీద శరీరంతో పరిశుద్ధంగా బ్రతికిన వాడిని మేము మా కళ్ళతో చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు. అందరూ ఒకే భావంలో ఉండిపోయారు. ఎవరికి కూడా పరిశుద్ధత గురించి ఒక అవగాహన లేదు. ఎందుకంటే అందరూ పాపంలో బంధింపబడి ఉన్నారు. అందరూ చెరసప్పుడు బయట తిరిగేవాడి గురించి చెరసాల్లో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? వాడు ఎప్పుడు చెరసాల్లోనే బ్రతికాడు, చెరసాల్లోనే ఉన్నాడు, చెరసాల్లోనే చచ్చిపోతున్నాడు. చెరసాలు విడిచి బయటకు రాలేని వాడికి బయట తిరిగే స్వేచ్ఛాజీవి గురించి ఏమర్థం అవుతుంది చెప్పండి? బయట తిరిగే స్వేచ్ఛాజీవి గురించి చెరసాల్లో ఉన్నవాడికి తెలియదండి. అలాగే పాపాత్ములకు పరిశుద్ధత గురించి తెలీదు. పాపాత్ములు ఎప్పుడు పరిశుద్ధతను రుచి చూడలేదు. పాపాత్ములకి పరిశుద్ధత గురించి అవగాహన కూడా లేదు. అలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్నారు అందరూ. అదే అక్కడ వ్రాయించారు చూడండి, బంధింపబడిన వారిని అన్నాడు. ఎవరి బంధింపబడిన వారు? పాపంలో బంధింపబడిన వారు. ఈ పాపంలో బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చూసారా, పాపంలో బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు చీకట్లో నివసిస్తున్నారట. అజ్ఞానమనే చీకటి, ఇప్పటికీ అజ్ఞానం అనే చీకట్లో చాలామంది ప్రజలు ఉన్నారండి. వాళ్ళకి ఎంత చెప్పినా నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే అజ్ఞానంలో. అజ్ఞానం అనే చీకటిలో నివసించే వారిని వారున్న బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు అన్యజనులకు నిన్ను వెలుగుగా, ప్రజల కొరకు నిబంధనగా నిన్నే నియమించాను. నువ్వు లేకపోతే ఆ వేరియేషన్ వాళ్ళకి తెలీదు. నువ్వు వెళితే తప్ప వాళ్ళ బ్రతుకులు బాగుపడు. నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టకపోతే వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారిపోతాయి. నాయన వెళ్ళాలి. నువ్వు వెళితే తప్ప ఏ ఒక్కరి జీవితం బాగుపడదు అని దేవుడు అనుకుని, ఇంతమంది ప్రజలలో ఏ ఒక్కరూ సాధించలేని ఘనతను సాధించబోయే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు.